How are you? How are you? Where are we going today? Abu Dhabi Temple. We are going to Abu Dhabi Temple. Okay, let's go. మనకి టెంపుల్ వచ్చేసి అబుదాబి నుంచి దుబాయ్ పోయే వేలనే ఉంటుంది. ఎగ్జిట్ 366 తీసుకోగానే మనకు టెంపుల్ అనేది రోడ్ మీద కల్పిస్తూనే ఉంటుంది. మేము వచ్చిన రోజు అయితే కొన్ని వేల మంది వచ్చిళ్ళు. పార్కింగ్ దొరకడానికే నాకైతే చాలా టైం పట్టింది. చూసిల్లు కదా, ఇన్ని వేల కార్లు వచ్చినాయి. అట్నే బస్సులలో కూడా వచ్చిళ్ళు. అబుదాబి, షార్జా, దుబాయ్ అన్ని స్టేట్స్ నుంచి మనకు ఈ టెంపుల్కి అయితే వచ్చిళ్ళు. ఈ టెంపుల్ హిస్టరీ ఒకసారి చూస్తే 2015లో యుఏఈ గవర్నమెంట్, యుఏఈ కింగ్ వచ్చేసి టెంపుల్ కట్టుకోమని 27 ఎకరాల జాగిచ్చిళ్ళు. 13.5 ఎకరాల టెంపుల్ దానికి సంబంధించిన అన్ని కడితే 13.5 ఎకరాలు ఖాళీ కార్ పార్కింగ్ కోసే ఉంచిలు. అంటే అర్థం చేసుకోవాలి ఎంత మంది వస్తారో. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు 2019లో స్టార్ట్ చేసిళ్ళు. 2024 ఫిబ్రవరి 14 మనకు టెంపుల్ అనేది అఫీషియల్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి టెంపుల్ ముందట ఎట్లా ఆడి పాడుతున్నారో. ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రన్స్. మనకు లోపలికి పోయేటప్పుడే క్లియర్గా సెక్యూరిటీ చెక్ అంతా చేసి పంపిస్తారు. లోపలికైతే ఏం ఫుడ్ అలో చేయరు. మీరు పోయినప్పుడు ఫుడ్ ఇట్లా ఏం తీసుకొని పోకుల్లి. ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మనకి ఈ గుడి వచ్చేసి 108 ఫీట్ల ఎత్తు, 262 ఫీట్ల పొడుగు, 180 ఫీట్ల వెడల్పుతోనే టెంపుల్ చూడడానికైతే ఒక అద్భుతంలా కట్టేసిళ్ళు. మనకు ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఇంత పెద్ద టెంపుల్ ఉండడం అనేది నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ టెంపుల్ మనం మెట్లెక్కే ముందు నుంచే గుడి గంటల చప్పుడుతోని మనసు అనేది మంచిగా ప్రశాంతంగా ఉండేటట్టు చేసిళ్ళు. ఈ గుడి ఆర్కిటెక్చర్ ఒకసారి చూస్తే మనకు యుఏఈలో 7 రాష్ట్రాలు ఉంటాయి. 7 ఎమిరేట్స్ అంటారు. 7 ఎమిరేట్స్ని సూచించేటట్టు మనకు గుడి మీద 7 శిఖరాలు పెట్టిళ్ళు. గుడి లోపల 2 గోపురాలు పెట్టిళ్ళు. అట్నే మొత్తం 402 స్తంభాలు ఉన్నాయి గుళ్ళ. ఈ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి 700 కోట్ల ఖర్చు అయిందంట. అట్లనే మీకు ప్రతి స్తంభం మీద డిఫరెంట్ బొమ్మలు, ఏనుగులు, ఒంటెలు, దేవతలు, మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనకు హ్యాండ్తో చెక్కి ఆ పిల్లర్స్ అనేది గుళ్ళోపట పెట్టడం జరిగింది. చూస్తే మాత్రం అసలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మెట్లెక్కి పైకి నడుచుకుంటూ వెళ్తుంటేనే మనకు పైన బ్లూ స్కై, అట్నే కింద టెంపుల్, చుట్టూ టోటల్ ఎంటీ ప్లేస్తోని గుడి అనేది పర్ఫెక్ట్గా ఎట్లా అంటే వచ్చి ప్రశాంతంగా ఒక పూట కూర్చొని పోయేటట్టు అవుతుంది. మేము ఇక్కడికి వచ్చినాక మాత్రం మనసు ప్రశాంతంగా అయింది. అంత మంచి అనిపించింది గుడి చూస్తుంటే. ఈ గుడి కన్స్ట్రక్షన్ అంతా కూడా 2 రకాల స్టోన్స్తో చేసిళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటలీ నుంచి తీసుకొచ్చిన వైట్ మార్బుల్. ఇదేమో మనకు నార్త్ గుజరాత్ నుంచి తెచ్చిన పింక్ స్టోన్. ఈ 2 స్టోన్లు యూజ్ చేసే మనకు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మీరు అబుదాబి, దుబాయ్, షార్జా ఈ ప్లేస్లో ఎక్కడైనా ఉంటే మీరు కూడా కంపల్సరీ వచ్చి ఒకసారి టెంపుల్ దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి ఫుడ్ కోర్ట్. మనకు ఫుడ్ ఏం లోపల కలవ చేయరు కాబట్టి మనం ఈ ఫుడ్ కోర్ట్లో ఏదైనా తినొచ్చు. అలానే ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వస్తే మనకు సింబల్ ఆఫ్ హార్మోనీ అని ఉంటుంది. ఇందులో వచ్చేస్తే మీకు అన్ని రకాల లాంగ్వేజెస్తోని దీనిపైన మీకు రాసి ఉంటాయి. ఇదేంటంటే అన్ని రిలీజియస్, అన్ని మతాలను ఐకమత్యం చేసేలాగా ఈ హార్మోనీ అనేది అయితే నిర్మించడం జరిగింది. చూసిల్లు కదా, ఇదే అబుదాబిలో కట్టిన న్యూ హిందూ టెంపుల్. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.